అవని కావాలని చేస్తున్నారు వాళ్ళు. ఆయన సిగ్గుపడిపోతున్నారు రాజ్ తరుణ్ గారు. ఒక్క నిమిషం ఉండండి, ఇలా రామజోగయ్య శాస్త్రి గారు నేను ఎప్పుడూ చూడలేదండి. వెల్కమ్ పూజిత. సో దిస్ ఇస్ యువర్ హోమ్ బ్యానర్ అని ఇందాక మేము అన్నాం, అది నిజమేనా? కాదు రామజోగయ్య శాస్త్రి గారు, మిమ్మల్ని అంటున్నాను. ఏకే ఎంటర్టైన్మెంట్స్తో మీకున్న అనుబంధం, అలాగే ఈ చిత్రంతో మీకున్న అనుబంధం. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. సామాన్యంగా పాటల రిలీజ్ అంటేనే మా లిరిసిస్ట్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, అందరికీ ఒక పండగ లాంటి వాతావరణం. అది మా బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ ఫంక్షన్ అంటే పెద్ద పండగ లెక్క, ఒక సంక్రాంతి పండగ లెక్క. ఖచ్చితంగా ఒక సంవత్సరం క్రితం అన్నగారి పుట్టినరోజు నాకు బాగా గుర్తు. అందగాడు ఫంక్షన్ అనుకుంటా చేసుకున్నాం రామానాయుడులో. మళ్ళీ సంవత్సర కాలానికి మళ్ళీ ఇది నిజంగా నిన్ననే పెట్టుకుని ఇంకా బాగుండేది, కలిసి వచ్చేది అన్నగారి పుట్టినరోజు. అనిల్ గారి గురించి అందులాగే నేను కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్యానర్లకు వచ్చారంటే ఇది మన సొంత బ్యానరు, మన ఇల్లు, మన ఇంటి వాతావరణం, మన కుటుంబం అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అది పదే పదే చెప్తాను నేను. ఇందాక రాజరవీంద్ర గారు చెప్పినట్టు సినిమాలోకి వచ్చే ముందు ఒక పద్ధతి, సినిమా అయిపోయేటప్పటికి ఇంకో పద్ధతి ఉండదు వాళ్ళ దగ్గర. ఎప్పటికీ వాళ్ళు ఒకసారి వాళ్ళకి వచ్చారంటే వాళ్ళతో బంధుత్వం కలుపుకోవాల్సిందే. అలాంటి ఒక మంచి మనసే వాళ్ళ సక్సెస్కి ప్రధాన కారణం. పదే పదే ఇన్ని సినిమాలు వరుస పెట్టి తీస్తున్నారు అంటే డెఫినెట్గా వారి సక్సెస్కి మూల కారణం వారి యొక్క మంచి మనసు. సో అదే వరవడిలో ఈ రాజుగాడు డెఫినెట్గా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. సంజన మంచి స్క్రిప్ట్ తీసుకుని వచ్చింది. తన పనిచేసిన సంస్థలు, వ్యక్తులు చాలా పెద్దవాళ్ళు, తన అనుభవం చాలా పెద్దది. కరెక్ట్ అయిన సంస్థతో తన డెబ్యూ జరుగుతోంది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సంజన. అండ్ రాజ్ తరుణ్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఇంకొక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో రాజ్ తరుణ్ అమెర కాంబినేషన్, వాళ్ళిద్దరి పేరు చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా సంజన పాటలు, పిక్చరైజేషన్ నేను చూశాను అన్ని పాటలు, చాలా కలర్ఫుల్గా, చాలా కొత్తగా, చాలా ఇంట్రెస్టింగ్గా, మంచిగా ఉన్నాయి అన్ని పాటలును, ఇంక్లూడింగ్ దట్ సరసకుర పాట కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. పిక్చరైజేషన్ కూడా చాలా బాగా కుదిరింది. ఐ థింక్ మళ్ళీ విజువల్ చూస్తాము ఇప్పుడు మనం. సో యథావత మంచి ప్యాడింగ్, పెద్ద అనుభవం ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కుదిరారు. సుజు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అనేవి అందరూ కూడా మంచి టెక్నీషియన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అనిల్ గారు చాలా మంచి ఒక ఏమంటాం గ్రాండ్ సెటప్ అని చెప్పుకోవాలి. రెండు రోజుల తేడాలు మనం అందరూ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా డెఫినెట్గా మా అనిల్ గారికి, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థకి మంచి లాభాలు సంపాదించి పెట్టే ఒక గొప్ప పేరు తీసుకొచ్చే చిత్రం అవుతున్నట్లు ఏమాత్రం సందేహం లేదు. ఆ లాభాలను భగవంతుని ప్రార్థిస్తాను. అండ్ వాళ్ళ గోపి సుందర్ గారి మ్యూజిక్, ఆయన వారు ఇక్కడ లేరు, రాలేదు, బట్ ఆయన ఎప్పుడు ఒక మెలడీకి పెట్టింది పేరు. చాలా రిచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ కీబోర్డ్ ప్రోగ్రామర్ అండ్ కంపోజర్గా కూడా వాళ్ళు చాలా బిజీ. ఇవాళ ఇక్కడ సౌండ్తో వింటుంటే చాలా నాకే కొత్తగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. చాలా మంచి సోల్ఫుల్ మెలడీస్, ట్రెండీగా ఉండే పాటలు ఇచ్చారు. అందుకన్నా ముఖ్యమైన విషయం, మన తెలుగు సింగర్స్ అందరికీ ఇందులో ఒక అవకాశం, అందరూ తెలుగు సింగర్సే పాడాలి అలాంటి ఒక మంచి వాతావరణం కల్పించినటువంటి ఆయనకి సభాముఖంగా థ్యాంక్స్. ముఖ్యంగా అనిల్ గారికి, కిషోర్ గారికి, గోపిసుందర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవాళ రోజున చాలా టాలెంట్ ఉంది మన తెలుగు వాళ్ళలో, కానీ అవకాశాలు తక్కువ. సో అలాంటప్పుడు ఒక ఆల్బమ్ నిండా అంతా మన తెలుగు వాళ్ళే కనపడటం. ఇవాళ హేమచంద్ర కూడా ఇక్కడ ఉండాల్సి, రబ్బర్ బుగ్గల రామచిలక పాట పాడింది తను, తను కూడా ఉంటే బాగుండేది, ఒక అద్భుతమైన పాట. అండ్ జిఎస్టీకి భయపడక నేను కోరినవన్నీ కొనిపెడతా అని చెప్పే లైన్ పక్క నుంచి భాస్కర్ పట్ల అన్నాయి. ఇందాక నుంచి భలే లైన్ భలే లైన్ అంటున్నారు. అన్ఫార్చునేట్లీ అన్నాయి, అది సెన్సార్ కట్ అయిందిట, బట్ నెవర్ మైండ్, మన ఉద్దేశం మంచిదే, చక్కగా రాసిన మంచి ఫన్ లైన్ అది. సో అలాగే అన్ని సరసకుర పాడిన మోహన భోగరాయితేనేమి, రెండు కళ్ళు పాడిన కృష్ణ రమ్య బెహర అయితేనేమి అందరూ, అండ్ దేవతలారా దీవించండి, దేవతలారా దీవెనలు ఉన్న పాట, రియల్ లైఫ్ కపుల్ సాయి చరణ్, హరిణి ఇద్దరు పాడారు. సో అట్లా అందరూ మన పిల్లలకి అవకాశం కుదిరింది, నిజంగా మంచి ఆల్బమ్ కుదిరింది. సో మా ఏకే ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంలో మరొక మంచి ఆల్బమ్ నాకు కుదిరింది. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ రాజుగాడు. రెండు రోజుల తేడాలో ఈ సినిమాని మనం చూడబోతున్నాం, మంచి సక్సెస్ ఉంది నాకు ప్రకారమైన విశ్వాసం ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. మీరు రాగానే రాజ్ తరుణ్ కుదురుకున్నాడు చూసారా? నేనేం చేయలే. ఏ మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి, అన్నయ్య అన్నారు కదా అందుకని, తమ్ముడు అన్నారు అని అందుకని అన్నయ్య అన్నలేదు. వండర్ఫుల్ అండి. సో అదే రెస్పెక్ట్, అదే భయము, భక్తి, గౌరవం అన్ని మెయింటైన్ చేయండి రాజ్ తరుణ్ గారు. వండర్ఫుల్.